వెల్కమ్ టు మెగా 9 టీవీ. విశాఖపట్నం పర్యాటక రంగంలో మరో కొత్త ఆకర్షణగా స్కై సైక్లింగ్ ప్రవేశించింది. ప్రకృతి అందాలను ఆస్వాదించడమే కాకుండా సాహస క్రీడల మాధుర్యాన్ని అనుభవించాలనుకునే వారికి ఇది ప్రత్యేకమైన అవకాశం. పర్యాటకుల ఆకర్షణ కోసం APTDC చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా స్కై సైక్లింగ్, జిప్ లైన్ వంటి సాహస క్రీడలు కైలాసగిరిలో ప్రధాన ఆకర్షణగా మారాయి. స్కై సైక్లింగ్ అనేది ప్రత్యేకంగా కేబుల్ వైర్లపై ఏర్పాటు చేసిన సైక్లింగ్ పద్ధతి. ఇందులో కేబుల్ వైర్లు గాల్లో ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా ప్రకృతి అందాలను పైనుంచి ఆస్వాదించడమే కాకుండా ఆకాశంలో సైక్లింగ్ అనుభూతిని పొందొచ్చు. ముందుగా మెగా 9 టీవీ ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈరోజు విశాఖపట్నం అంటే కేంద్రంగా మనకు గుర్తొచ్చేది మనకు ముఖ్యంగా పర్యాటక రంగం, అలాగే ప్రకృతి అందాలను చూసేందుకు పర్యాటకులకి ఇక్కడ ఎంతగానో ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అలాంటిది ఈ విశాఖపట్నంలో ఎవరైతే పర్యాటకులు సందర్శకులు వస్తారో వాళ్ళకి ముఖ్యంగా ఈ కైలాసగిరి హిల్స్ అనేది కూడా ఒక ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది. ఇక్కడికి పర్యాటకులు చాలా పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు. అటువంటి కైలాసగిరి హిల్స్ పైన మొదటి అడుగుగా ఇప్పుడు స్కైలైన్ అంటే జిప్ లైన్ అనేవి ప్రారంభించబడ్డాయి. అయితే దీనికి పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో క్యూ కట్టడంతో పాటు వారు ఇది ఎప్పుడెప్పుడు వినియోగంలోకి వస్తుందంటూ కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటి వరకు మనం చూసినట్టయితే ఈ స్కైలైన్, జిప్ లైన్ అనేది ఇంతకుముందు మనం ఈ గోవా లేదా పూణే, మహారాష్ట్ర ఇటువంటి రాష్ట్రాల్లో మనం ఎక్కువగా ఈ చూస్తూ ఉంటాం. కానీ మొట్టమొదటిసారిగా వైజాగ్లో ఇది రావడంతో ప్రజలందరూ కూడా ఒక హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఏదైతే ఏర్పడిందో అప్పటి నుంచి కూడా విశాఖపట్నం కేంద్రంగా కూడా ఈ పర్యాటక రంగాన్ని ఇంకొద్దు పెంచేందుకు వాళ్ళు ప్రభుత్వం కూడా అనేక నిధులు కానీ ఇప్పటికే పలు స్కైలైన్కి సంబంధించి ఇటువంటికి సంబంధించి ప్రాజెక్టులు కానీ ఇప్పటికే చేపట్టడం కూడా జరుగుతుంది. ఇందులో భాగంగానే ఈ స్కైలైన్, జిప్ లైన్కి వచ్చేసి కూడా ఇప్పటికే 2000 మందితో వీళ్ళు ట్రయల్ రన్స్ కూడా ముగించారు. సేఫ్టీ అండ్ మెజర్స్ మొత్తం తీసుకుంటూ ఎలా వెళ్ళాలి అంటూ కూడా వాళ్ళకి ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రజలందరినీ కూడా మోటివేట్ చేస్తున్నారు. అందులో భాగంగానే మనతో పాటు ఒక ఇప్పటికే ట్రై చేసిన ఒక వ్యక్తి ఉన్నారు, వారితో మాట్లాడదాం. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది, ఎలాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకుని, అలాగే ఇంత వైజాగ్కి రావడం ఈ పర్యాటక రంగం ఎలా అనిపిస్తుంది ఏంటి అనే విషయం తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. ప్రకృతి మధ్యన ఇలాంటి స్కైలైన్, జిప్ లైన్ పెట్టడం మీకు ఎలా అనిపిస్తుంది, ఎలాంటి ఎక్స్పీరియన్స్ మీరు క్యాచ్ చేశారు దీనిలో? ఇదైతే చాలా బాగుందండి, ఇది వరకు నేను ఇక్కడ ట్రై చేయలేదు. ప్రజెంట్ అయితే మనం వెళ్ళే ఫస్ట్ అయితే చాలా భయం వేస్తుంది, కానీ వీళ్ళు ఇచ్చే అంటే సపోర్టింగ్ కానీ వీళ్ళ ఎక్విప్మెంట్స్ కానీ చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. మనం చాలా ఎంజాయ్ చేస్తాము, ఆ తర్వాత ఇంకా వెళ్ళాలని కూడా అనిపిస్తుంది. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అనేది. అంతా మీరు వైజాగ్ రావడం ఇదే ఫస్ట్ టైమా, ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా ఈ చూడడానికి ప్రకృతి ఇదంతా ఇదంతా? ఇక్కడికి రావడం చాలాసార్లు వచ్చాను, కానీ ప్రజెంట్ ఇదైతే కొత్తగా ఓపెన్ చేశారు కదా అని ట్రై చేద్దామని చూశాను. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. మీకు ఏమైనా భయం వేసింది వెళ్ళేటప్పుడు కానీ, ఏమైనా భయపడడం ఏమైనా మీకు ముందుగా ఏం చెప్పారు అలా భయపడద్దు? అయితే ఇన్స్ట్రక్షన్స్ అవి ఇస్తున్నారు ఎలా వెళ్ళాలి ఏం చేయాలి అన్నది. అండ్ సేఫ్టీ బెల్ట్స్ కూడా చాలా బాగున్నాయి, పర్ఫెక్ట్గా ఉన్నాయి అన్నీ కూడా. హలో అండి, నా పేరు కళ్యాణి. ఫస్ట్ టైం నేను ఈ స్కై సైక్లింగ్కి వెళ్ళాను, చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళాలి, ఈ అడ్వెంచర్ని ఎంజాయ్ చేయాలి. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుందండి. ఫస్ట్ కొంచెం భయం వేసింది, కానీ తర్వాత భయం ఏం లేదు. పేరు విజయలక్ష్మి, నేను స్కై సైక్లింగ్ చేశాను, చాలా బాగుంది. అండ్ జిప్ లైన్ కూడా చేశాను, సో ఎగ్జైట్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కొంచెం భయం వేసింది, సో నేను ముందుకు వెళ్ళేసరికి నాకు ఫేర్నెస్ అనేది పోయింది. నేను చాలా బాగా వెళ్ళేసి వచ్చాను. ఇలాగే నాలాగే ఇంకెవరైనా వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. చాలా బాగుంది, మీరేం భయపడొద్దు, ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. మాకైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు భయం లేకుండా, అంటే భయం లేకుండా వెళ్ళొచ్చు అని చెప్పేసి వాళ్ళు మోటివేట్ చేశారు మాకు. నా పేరు పద్మావతి, నేను రాజమండ్రి నుంచి వస్తున్నాను. అండ్ జిప్ లైనింగ్ అండ్ అది స్కై సైక్లింగ్ చాలా బాగుంది అండ్ చాలా అడ్వెంచర్గా ఉంటుంది. చాలా చాలా ఎంజాయ్ చేసాము. ఫస్ట్ భయపడ్డాం, కానీ భయం అనేది ఇంకేం ఉండదు. చాలా హ్యాపీగా ఫ్రీగా నేచర్తో కలిసిపోవచ్చు, చాలా హ్యాపీగా ఉంది. ఎక్స్ప్లెయిన్ చేశారు, తర్వాత సేఫ్టీ మెజర్మెంట్స్ కూడా ఫస్ట్ అండ్ షూట్గా ఫాలో అవుతారు. చాలా ఫ్రీగా మీరు వెళ్ళొచ్చు, ఏం భయపడకండి. హలో అండి, నా పేరు గాయత్రి, నేను విజయవాడ నుంచి వస్తున్నాను.
ఇక్కడ వైజాగ్లో ఉన్న కైలాసగిరిలోని కొత్తగా రోప్ స్కై సైక్లింగ్ ఇంకా జిప్ లైన్ ఓపెన్ చేశారు. చాలా బాగుంది. ఫస్ట్ టైం ఎంత భయపడినా వాళ్ళు ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఇన్స్ట్రక్షన్స్ అవి ఇస్తున్నారు. సో అందరూ మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయాలని కోరుకుంటున్నాను. చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఎంత భయపడినా కొంచెం ఒక్కసారి ధైర్యం చేస్తే మాత్రం అన్నీ వదిలి మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఇటు నుంచి జిప్ లైన్ వెళ్ళేటప్పుడు కానీ సైక్లింగ్ చేసేటప్పుడు కానీ అటు సైడ్ సీ బ్రీజ్ కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. మీరు ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. ఎటువంటి భయం లేకుండా ఎవరైతే అడ్వెంచరస్ ఎక్కువ మంది చేస్తూ ఉంటారో వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఇలా ఈ రంగంలోని ఎంతో మంది రావాలి, ట్రై చేయొచ్చు అంటూ కూడా వాళ్ళు ప్రోత్సహించి మరీ పంపిస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇది కెమెరామ్యాన్ గణేష్తో జర్నలిస్ట్ దత్తాత్రేయ, మెగా నైన్ టీవీ, విశాఖపట్నం.